ఆనంద్ గౌర్ నా తమ్ముళ్ళందరికీ వందనం, పాదాభి వందనం. ఎందుకంటే నేను ఎప్పుడు చెబుతా, ప్రపంచంలో ఏ రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ ఒక అమ్మ రుణం, కార్యకర్తల రుణం, ఈ రెండు ఎప్పుడు కూడా తీరంది. అందుకే చంద్రమోహనుడితో వన్ టు వన్ కారులో వెళ్ళినా, నారాయణ గారితో కారులో వెళ్ళినా, ఒకరోజు చంద్రకృష్ణుడు గారు కూడా అతో ఉన్నారు. ఏ రోజైనా కార్యకర్తల గురించే మాట్లాడతాను, కార్యకర్తల గురించే చెబుతానని కూడా మేము మనం చేస్తున్నాం. మన బాలకృష్ణ గారి జన్మదినం నిజంగా ఒక పండగ. ఆయన దగ్గర ఒక ప్రేమ పొందాలంటే నిజంగా పూర్వజన్మ అదృష్టం సుకృతం. ఆయన దగ్గర చూసినంత ప్రేమ నేను ఎక్కడా చూడలేదు. నేను బాధపడితే ఆయన బాధపడి ఉన్నాడు, నేను సంతోషపడితే ఆయన సంతోషపడి ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గర స్థానం దొరకటం పూర్వజన్మ అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎప్పటికీ ఆయన ఒకటే చెప్పాను, మొన్న ఆయనకి చెప్పండి ఏమి చేయను, పుట్టినరోజు చేస్తున్నావు సార్, నీ పుట్టినరోజుకి ఇద్దరు వికలాంగులకి పార్టీ తరఫున స్కూటీలు ఇస్తున్నావు, నా జీతం రాయించి. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ పెట్టాం, వాటికి ప్రైజ్లు ఇస్తున్నాం, సెకండ్ ప్రైజ్ నీ పేరుతో ఇస్తున్నావు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు నెల్లూరు జిల్లాలో కాదు, రాష్ట్రాల్లో కాదు, పట్టణాల్లో కాదు, తెలుగుదేశం చేసిన మన ధర్మవరం సుబ్బారావు గారి నాయకులు చెప్పాడు, తెలుగుదేశం చేసిన పనులు ఎవడో చేయలేదు. నెల్లూరులో అన్ని రోడ్లు వేసాం. మొన్న నేను గండవరంలో మా బంధువులు కరమంత్రానికి వెళ్ళాను. దగదత్త మండలం నుంచి వచ్చారు, ఏదో సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పుణ్యాన రెండో కారు పండించుకున్నాం అని చెప్తుంటే ఎంత ఆనందం వేసిందో, అంత జిల్లా అంతా ఆనందం వేస్తే. కానీ చంద్రమోహన్ రెడ్డి గారు అంత న్యాయం చేస్తే ఆయన కూడా ఓడిపోయినారు, అదొక గాలి. మరి నా అనుమానం చెబుతున్నా, ఈఎంలో నొక్కే దాంట్లో మోసం ఉంది ఉంది ఉంది, 100%. ఎందుకంటే ఇంత మెజార్టీ వస్తారో వాళ్ళకే తెలియదు, ఇంత వస్తుందని వాళ్ళకి తెలియదు, ఇన్ని సీట్లు వస్తాయని తెలియదు. మరి మోడీ గారు చంద్రబాబును దించాలి, చంద్రబాబును ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్, మోడీ, జగన్మోహన్ రెడ్డి గారు, నేనేమంటాను, ఆయన ముఖ్యమంత్రి గారు స్వాగతిస్తున్నాం, కుర్రాడు మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. నేను అడిగేది మిమ్మల్ని ఒకటే, మేము మిగిలిచిపోయిన పనులు, నెక్లెస్ రోడ్డు కానించి అండర్ గ్రౌండ్ రోడ్ పూర్తి అయిపోయింది, పార్కులు, ఇవన్నీ కూడా మీరు ఒక పక్క చెబుతున్నారు కక్ష సాధింపు చేయమని, మరొక పక్క అధికారులకి ఫోన్ చేసి రుణ బిల్లులు కాంట్రాక్టర్కి ఆపండి, కార్పొరేషన్లో బిల్లులు ఆపండి అని చెబుతున్నది కక్ష సాధింపు కాదా అని అడుగుతున్నా. మీరు ఎన్నైనా చెప్పుకోండి, నేనేం కాంట్రాక్టర్ కాదు, నేనేం కాంట్రాక్టర్ చేయలే, నాకు చేత కాదు. ఉన్నంత వరకు కూడా నెక్లెస్ రోడ్ నెల్లూరు చరిత్రలో ఎవరు చేయింది చేసి చూపించారో నాయకులు సరైన చెప్పారని చెప్తున్నా. ఎన్నో పార్కులు హరిజన వాళ్ళు ఎప్పుడన్నా పార్కులు చూసారా, అటువంటి హరిజన వాళ్ళు ఈరోజు పార్కులు కట్టించారు. ఎంతోమంది పోయాం, ఎంతోమంది నాయకులు పేర్లు పెట్టాం, బాలకృష్ణ ఇచ్చిన స్ఫూర్తి, మా జిల్లా నాయకులు ఇచ్చిన స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారు, బీదా రవిచంద్ర గారు, నారాయణ గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్ళాం. ఇంకా సోదరులారా, మళ్ళీ బాలయ్య గారు గెలిచారు, సంతోషం. ఇందుకూరులో మంచి మెజారిటీతో గెలిచారు, మంచి మెజారిటీతో బాలకృష్ణ గారు హిందుకూరు నుంచి, ఎన్టీ రామారావు గారు, హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరినీ గెలిపించిన హిందుపూర్ ప్రజలకి మనందరం రుణపడి ఉన్నాం. ఇక్కడ ఎన్నికలు జరిగాయి, చాలా పెద్ద తేడా వచ్చింది.
మనం ఊహించిన దానికి వాళ్ళు కూడా ఊహించిన ఎంత మెజారిటీలు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సరే ఏదేమైనా, నేను మొన్న 2 సార్లు బాబు గారి ఇంట్లో ముఖ్యులతో సమావేశం జరిగింది. అప్పుడు కూడా నేను ఒక మాట చెప్పా, ఏదేమైనా బాబు గారు చేసిన కష్టం, కలిసి కట్టుగా ఉంటాం, టీంగా ఉంటాం, తెలుగుదేశం పార్టీకి ఉన్న క్యాడర్ బలం మరే పార్టీకి లేదు, మరే పార్టీకి లేదు. వాళ్ళందరికీ నేను మరొకసారి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించి ప్రజలకు సేవ చేయండి. అందరు ప్రజలు అండదండలు ఉంటాయి, అంతేగాని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయబాకండి. మమ్మల్ని మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ, మీరు గెలిచారు, మీకు అభినందనలు, మీరు మంత్రులకు అభినందనలు. బట్ సేమ్ టైం జిల్లాలో ఉన్న ఇష్యూస్ని పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తూ, బాలకృష్ణ గారు అంటే ఒక పౌరాణికమైన, ఒక చారిత్రాత్మకమైన, ఒక సోషల్ మూవీ అయినా ఒక బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారి కుటుంబానికి చెల్లు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఆయన లెజెండ్ అయినా, సినిమా అయినా, ఏదైనా ఒక హీరోయిజం మనిషిలోనే ఆ హీరోయిజం ఉంటుంది. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆ కుటుంబంలో బాలకృష్ణ గారుతో సీనయ్య బాగా కలిసిపోయినాడు. ఈరోజు బాలకృష్ణ గారికి రాష్ట్రంలో అత్యంత ముఖ్యులు ఎవరంటే నంబర్1 సీనయ్య అని చెప్పేసి తెలియజేసుకుంటూ, నిడా చైర్మన్గా కోటమిరెడ్డి సీనయ్య పెద్ద ఎత్తున నిధులు తెచ్చి టౌన్ కూడా డెవలప్ చేసి దాంట్లో శ్రీధరన్న, సీనయ్య అందరూ కృషి చేసినారు. మీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఇక్కడికి వచ్చేసి సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకున్న నమస్కారం. మా బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా మా అన్న నగర అధ్యక్షులు నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మా వికలాంగులకి అందరితో పాటు అట్టెదిరగాలని చెప్పి ఒక సంకల్పంతో తీసుకొచ్చి మమ్మల్ని ఈరోజు మా బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ బైక్ ఇవ్వబడింది. మాకెంతో ఆనందంగా ఉంది.